హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామడేటి వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వేలో టీసీ క్లర్క్ స్టేషన్ మాస్టర్ పోస్టులు భారీగా ఉన్నట్లుగా అఫీషియల్గా ఆర్టీఐ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ దీనితో పాటు ఏపీ కానిస్టేబుల్ ఏపీ జాబ్ క్యాలెండర్తో పాటు ఇతర జాబ్ అప్డేట్స్కి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ వన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని బైలింగ్ వల్ల బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి అలాగే గ్రామవార్డు సచివాలయానికి సంబంధించి ట్వంటీ థౌజండ్ బిట్స్తో బైలింగ్ వల్లో టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ బిట్ బిట్స్ ఉంటాయి అలాగే ఫ్యూచర్లో ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మేము లాంచ్ చేయడం జరుగుతుంది అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి సో సచివాలయం స్పెషల్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేశాము సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి పిఈటి పిఎంటీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి మనకి లింక్ అనేది యాక్టివేట్ చేశారు ఈ నెల పదో తేదీ వరకు మీరు ఆ పర్టికులర్ కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఈ నెల పదమూడో తేదీ నుంచి మార్చి పదమూడో తేదీ నుంచి మీకు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ డేట్ ఎప్పుడనేది మనకైతే తెలీదు అంటే ఏ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారనేది తెలీదు ఏప్రిల్లో కూడా చాలామందికి ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి సో ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ట్వంటీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని అలాగే సో వారికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ట్వంటీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అక్కడ ఫిజికల్ ఈవెంట్స్లో చూపించాల్సి ఉంటుందన్నమాట ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ సో ఆ ట్వంటీ డాక్యుమెంట్స్ ఏంటనేటువంటి డీటెయిల్ వీడియో ఆల్రెడీ నిన్న చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి ఓకే సో చూసి ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ మీరు రెడీ చేసుకొని మీరు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట సో డిస్క్రిప్షన్లో ట్వంటీ డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్ వీడియో ఉంది సో చూడండి అలాగే కాల్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మనకి రైల్వే నుండి రైల్వేలో ఉన్నటువంటి ఖాళీలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది రైల్వేలో మూడు లక్షలకు పైగా పోస్టులు ఖాళీ అని చెప్పేసి ఆర్టీఐ నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో రైల్వేలో మూడు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది ఇందులో గ్రూప్ సి పోస్టుల్లో క్లర్క్ స్టేషన్ మాస్టర్ టికెట్ కలెక్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి మొత్తంగా మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ముప్పై ఎనిమిది ఖాళీలు ఖాళీగా ఉన్నట్లుగా తెలిపింది మరోవైపు గెస్టెడ్కి సంబంధించినటువంటి ఆ క్యాడర్లో ఉండేటువంటి హోదా కలిగినటువంటి పోస్టులు మూడు వేల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది సో రైల్వే నియామకాలపై దాఖలైనటువంటి ఆర్టీఐ పిటిషన్కు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించడం జరిగింది దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొంది అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రైల్వేలో క్లర్క్ పోస్టులు స్టేషన్ మాస్టర్ పోస్టులు టికెట్ కలెక్టర్ టీసీకి సంబంధించినటువంటి పోస్టులు మొత్తంగా మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వమే ఆర్టీఐకి వేసినటువంటి పిటిషన్ ద్వారా చూసి సో దీనికి సంబంధించి రిప్లై అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇంకా గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి గెస్టెడ్ క్యాడర్ పోస్టులు ఏవైతే ఉంటాయో సో ఇవి మూడు వేల పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఈ సంవత్సరం ఈ మూడు లక్షల పదకొండు వేల పోస్టుల్లో చాలా వరకు పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరంలోనే తొమ్మిది లక్షలకు ఉద్యోగాలని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది కాబట్టి సో రైల్వే నుంచి ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయ్యింది కాబట్టి సో ఈ మూడు లక్షల పదకొండు వేల ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఈ సంవత్సరం మనకి జరుగుతుంది త్వరలో మనకి ఈ క్లర్క్ స్టేషన్ మాస్టర్ టికెట్ కలెక్టర్తో పాటు మిగిలినటువంటి ఏఎల్పి పోస్టులు కావచ్చు అలాగే రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు వీటి యొక్క నోటిఫికేషన్స్ మళ్ళీ మనకి రిలీజ్ కావడం జరుగుతుంది సో ఈరోజే మనకి ఈ పోస్టుల ఖాళీలకి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో మొత్తం మూడు లక్షలకి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లా జీజీహెచ్లో ఇరవై ఒక్క పోస్టులకి సంబంధించి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద కొన్ని పోస్టులతో నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు ఇందులో ఆఫీసు సబార్డినేట్ పోస్టులు వార్డు బై పోస్టులు అటెండర్ పోస్టులు అలాగే టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి పదకొండు వేల నుంచి అరవై వేల వరకు శాలరీస్ అయితే పోస్టులను అనుసరించి ఉంటుంది నలభై రెండు సంవత్సరాలలోపు మీరు వయసున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి మార్చి ఎనిమిదో తేదీలోగా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు మెరిట్ బేసిస్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు కాబట్టి కడప డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎనిమిదో తరగతి కానీ పది ఇంటర్మీడియట్ బీఎస్సీ ఎంబీబీఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఆరు పోస్టులతో సెక్యూరిటీ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మార్చి పదిహేనో తేదీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకా హైదరాబాద్ ఏఆర్సిఐలో హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పద్దెనిమిది పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది పిహెచ్డి వ్యాలిడ్ గేట్ ఆర్ నెట్ స్కోర్ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవాలి ఇంకా ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ నుంచి మనకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో వీటికి కూడా అప్లై చేయండి రిజిస్టర్ డిప్యూటీ రిజిస్టార్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని రాసి పెట్టుకోండి ఇది నా హామీ అని చెప్పేసి నారా లోకేష్ నిన్న జరిగినటువంటి పాదయాత్రలోని ఒక సమావేశంలో నిరుద్యోగులకి హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇస్తున్నారు రాసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా ధీమాతో చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే వంద రోజుల్లోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు నాలుగు గోడల మధ్య కాదు ప్రజల మధ్యనే పాలసీలు పీజీ వరకు విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్లు ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలిపారు సో ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని జగన్ గారు కూడా అన్నారు కానీ ఆయన అయితే ఇవ్వలేదు సో మరి వీరు అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్స్ ఇస్తారా లేదనేది సో ఫర్దర్గా మనకు కూడా తెలుస్తుంది ఇంకా జాబ్ కోర్సులు ప్రారంభించినటువంటి బ్యాంకులు అని చెప్పేసి ఇచ్చారు మనకి ఏదైతే వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి బ్యాంకుల్లో పిఓ పోస్టులు ఏవైతే ఇస్తారో సో ఇందులో భాగంగా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంకులు సో వీటికి సంబంధించినటువంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సులను ప్రారంభించినట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఈ బ్యాంకులు ఉద్యోగాలు ఇవ్వనున్నాయి ఇందుకోసం ప్రైవేటు యూనివర్సిటీలతో కలిసి డిప్లొమా కోర్సులను ప్రారంభించాయి శిక్షణ పొందినటువంటి నిపుణులైనటువంటి యువతను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఈ బ్యాంకులు డిప్లొమా కోర్సులకు రూపకల్పన చేశాయి వీటిని రెసిడెన్షియల్ కోర్సులుగా నడపనున్నారు క్లాస్ రూమ్ శిక్షణతో పాటు బ్యాంకుల్లో ఇంటర్న్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ మణిపాల్ యూనివర్సిటీతో కలిసి బ్యాంకు పీఓ ప్రోగ్రాంలో శిక్షణ కోసం అప్లికేషన్లను ఆహ్వానించింది ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆమిటీ యూనివర్సిటీకి సంబంధించిన ఆమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్తో కలిసి డిప్లొమా కోర్సును ప్రారంభించింది ఐదు నెలలు క్లాస్ రూమ్ శిక్షణతో పాటు మూడు నెలలు బ్యాంకులో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వారికి పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు యాక్సిస్ బ్యాంకు బెంగళూరుకు చెందినటువంటి మణిపాల్ అకాడమీ ఆఫ్ బిఎఫ్ఓఎస్ఐతో కలిసి డిప్లొమా కోర్సును ప్రారంభించింది శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వారికి బ్యాంకులో ఫుల్ టైం జాబ్ అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆరు మండలాల విభజన అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ఆరు మండలాలను ప్రభుత్వం విభజించింది అనంతపురం మండలాన్ని అనంతపురం అర్బన్ రూరల్ మండలాలుగా ఒంగోలు మండలాన్ని ఒంగోలు అర్బన్ రూరల్గా విజయనగరం మండలాన్ని విజయనగరం అర్బన్ రూరల్గా చిత్తూరు మండలాన్ని చిత్తూరు అర్బన్ రూరల్గా అలాగే నంద్యాల మండలాన్ని నంద్యాల అర్బన్ రూరల్గా సో ఇక్కడ విభజించడం జరిగింది అలాగే మచిలీపట్నం మండలాన్ని మచిలీపట్నం నార్త్ మచిలీపట్నం సౌత్ మండలాలుగా పునర్విభజించిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి వీటిపై అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లోపు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో సో ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్